రామలక్ష్మి, నా కాబోయే పిల్ల మీద నడిచే నావు ఎంత దక్కాకున్నావే లక్ష్మి, ముక్క నువ్వు కడిగి తింటా ఉంటే ఎంత దక్కాకున్నావే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూసారు కదా. ప్రివ్యూ వీడియో అయితే నేను కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూట్లో పెట్టాను. ఇప్పుడైతే మనం వీడియో కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో జస్ట్ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. సింపుల్గా ఇలా ఉంది కదా, ఫస్ట్ మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోండి. ఏదైనా ఏ ఫోటో అయినా మీకు నచ్చిన ఫోటో, ఇప్పుడు ఇమేజ్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఓపెన్ చేసి ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా ఇమేజెస్, ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నేను ప్లస్ ఐకాన్ చేస్తాను చూడండి, ఎడిట్ అయిపోతుంది. సింపుల్గా ఎడిట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేయండి. గ్రూప్ క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేస్తాను చూడండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి మీరు మిడిల్లోకి, ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటే ఎడిట్ అయిపోతుంది. ఇలాగ ఎండింగ్ వరకు చేసుకోవాలి. సింపుల్ వెళ్ళి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలాగా మీరు ఎండింగ్ వరకు అలాగే చేసుకోండి. గ్రూప్ ఉంటుంది, నార్మల్ ఫోటో ఉంటుంది, అక్కడ మీరు సింపుల్గా ఫోటోని యాడ్ చేసుకునే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లివికల్ ఉంది కదా, లివికల్ క్లిక్ చేయండి. లివికల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫుల్ లివికల్ అంతా ఇచ్చేసాను, మీ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సింపుల్గా మీరు యాడ్ చేసుకోలేను. ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ 31 లేయర్స్ అని ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇలా కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 31 లేయర్స్ అని ఉన్నది, దాన్ని క్లిక్ చేయండి. పేస్ట్ అయిపోతుంది, ఇలా సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలా ఎండింగ్ వరకు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోండి, కలర్ చేంజ్ చేసుకోండి. ఫాంట్ క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా, పేరు అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కలర్ ఫిల్ ఓపెన్ చేసి మీకు నచ్చిన కలర్ అంటే ఇమేజ్కి సెట్ కలర్ సెట్ చేసుకోండి. సింపుల్గా ఎడిట్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ బాక్స్ షేర్ అయిపోయింది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.